అందరికీ నమస్కారం అండి ఈరోజు ఈ వీడియోలో శివునికి ఎంతో ప్రీతికరమైన పంచేంద్రియ వత్తి బిల్వం వత్తి ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చూద్దాం ముందుగా ఇలా పత్తి నుండి సన్నని దారంలాగా చేసుకోవాలి ముందుగా పంచేంద్రియ వత్తి చేసుకుందాం అయితే ఈ విధంగా చేతికి వీడియోలో చూపిస్తున్నట్టు ఐదు చుట్లు చుట్టుకోవాలి ఈ పత్తి దారాన్ని తర్వాత ఈ వీడియోలో చూపిస్తున్నట్టు ఐదు సమాన భాగాలుగా చేసుకోవాలండి ఈ ఈ పంచేంద్రియ వత్తిని బావి దగ్గర కానీ ఉసిరి చెట్టు దగ్గర కానీ తులసి చెట్టు దగ్గర కానీ ఇంట్లో కానీ శివాలయంలో కానీ వెలిగిస్తే చాలా మంచిది శివునికి ఎంతో ప్రీతికరమైనది ఈ వీడియోలో చూపిస్తున్నట్టు ఈ మొగ్గలాగా చేసుకోవాలి ఈ విధంగా ఈ ఐదు చేసుకున్న తర్వాత వీటిని జాయింట్ చేసుకోవాలి ఇది శివునికి ఎంతో ప్రీతికరమైనది మనం ప్రత్యేకమైన రోజులలో కార్తీక పౌర్ణమి నాడు కార్తీక మాసంలో వెలిగిస్తే చాలా మంచిది చూడండి ఈ విధంగా మొత్తం జ కలుపుకోవాలి ఒకవేళ పైన పొడవు అనేది సరి సరిపోకపోతే దీన్ని కొంచెం మళ్ళీ దూది తీసుకొని జాయింట్ చేసుకోవాలి ఈ విధంగా పంచేంద్రియ వర్తం చేసుకొని దాన్ని ఈ విధంగా అంటే ఐదు వైపులా ఈ విధంగా వస్తుంది ఇప్పుడు నేను ఉసిరి దీపంపై పెట్టి చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా పెట్టి వెలిగిస్తే చాలా మంచిది అలాగే ఇప్పుడు మనం బిల్వం వత్తి గురించి చూద్దామండి ఈ విధంగా మనం దారాన్ని పత్తిని సన్నని దారం లాగా చేసుకోవాలి ఈ విధంగా మనం ఒక ప్యాడు కానీ అడ్డాకు కానీ లేకపోతే బుక్కు కానీ ఏదైనా ప్లేటు కానీ ఈ విధంగా చుట్టుకోవాలి తొమ్మిది చుట్లు ఎందుకంటే ఈ పం ఈ బిల్వం వత్తిని మనం నూట ఎనిమిది వత్తులతో చేయాలి ఇలా తొమ్మిది చేశాక వీటిని సమాన భాగాలుగా పన్నెండు సమాన భాగాలుగా చేసుకొని వీటిని నాలుగు కలిపి ఒకటి నాలుగు కలిపి ఒకటి అలా మూడు భాగాలుగా చేసుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్టు నాలుగు ఒకటి నాలుగు ఒకటి చేసుకోవాలండి ఈ వత్తిని కూడా మనం బావి దగ్గర కానీ తులసి కోట దగ్గర కానీ శివాలయంలో కానీ ప్రత్యేకమైన రోజులలో వెలిగిస్తే చాలా మంచిది కార్తీక పౌర్ణమి నాడు వెలిగించినా కూడా చాలా మంచిది ఈ విధంగా చేసుకున్న తర్వాత వీటిని మూడిటిని వీడియోలో చూపిస్తున్నట్టు కలపాలి పైన ఒకవేళ పత్తి సరిపోకపోతే కొంచెం పత్తిని అనేది జాయింట్ చేసుకోవాలి ఈ వీడియోలో మనం పంచేంద్రవత్తి బిల్వత్తి ఎలా చేయాలో చూసాము నచ్చితే లైక్ చేయండి షేర్ సబ్స్క్రైబ్ చేయండి